మా అమిత్ షా గారి మా డడ్డా గారి ఆదేశాల మేరకి మేము ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని అదే విధంగా జూపల్ కృష్ణారావు గారిని ఇక్కడ కలవడం జరిగింది వారిని మేము అన్నం ఒకటే అన్నం ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలబరించగలిగే కేసీఆర్ నిరంకుశాన్ని బొందపెట్టగలిగినటువంటి ఏకైక పార్టీ ఇలా భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరు ఖచ్చితంగా రండి అందరం కలిసికట్టుగా మన ఆశయాన్ని ప్రజలు కోరికని మనం నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి వారి మీ కోరినం వారు కూడా గతంలో అనేక సార్లు మీతో ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు డెఫినెట్గా మేము సానుకూలంగా స్పందించేటువంటి ఆస్కారం ఉండొచ్చు అని వారు చెప్పినారు మా కార్యకర్తల మా నాయకుల మా ప్రజల అభిప్రాయం మేరకు మేము స్పందిస్తామని చెప్పినాం మేం వారితో ఇన్ని గంటల సమావేశం తర్వాత మాకు కూడా అనిపించింది మా ఆశయం వారి ఆశయం ఒకటే కాబట్టి డెఫినెట్గా వారు పాజిటివ్గా స్పందిస్తారని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఏ ఆలోచనతోనైతే ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనైతే ఏ తెలంగాణ బిడ్డలకు అండగా ఉండాలనైతే మేమందరం బిఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రాబడ్డాము ఆ ఆశయం నెరవేర్చే దాంట్లో నెరవేర్చడానికి గతంలో చెప్పాం రెండు మెట్లు కాదు మూడు మెట్లైనా కిందికి దిగుతామని జూపల్లి గారు కూడా ఇప్పుడు అదే చెప్పారు తప్పకుండా ఆ ఆశయాన్ని నెరవేర్చే క్రమంలోనే ఈనాడు సమావేశం కానీ భవిష్యత్తులో జరగబోయే సమావేశాలు కానీ ఆ మార్గంలోనే ఉంటాయి అంతేగాని ఇంకొక అంశం ఏమీ లేదు ఇక్కడ పదవుల పంపకమో ఇతరత్రో అంశం అనేది ఏమీ లేదు గౌరవ కేసీఆర్ గారిని ఆ సీటు నుంచి దించే కార్యక్రమం తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవాలను కాపాడే కార్యక్రమం మాయ మాటలతో మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కలల్ని కలల్లాగానే మిగల్చాలనే అంశమే తప్ప ఇంకొక అంశం ఏమీ లేదు తెలుసు తెలుసు నాకు చెప్తారు నాకు చెప్తారు నాకు ఫోన్ లేదు కదా పోలీసులు ఫోన్ ముంచుకున్నారు కదా చేరాలే ఎవరైనా ఎవరు చేరినా కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలనుకుంటున్నాం ప్రజల ఆశీర్వాదంతో అది మోడీ గారి మీద విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి అందరు రావాల్సిందే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా మంచి నాయకుడు ప్రజలు పలుకుబడి ఉన్న నాయకుడు ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని నమ్మించి మోసం చేసిందో వాళ్ళ కార్యకర్తలు నమ్మించి మోసం చేసిందో ఇలా ఖమ్మం ప్రజలకు తెలుసు కానీ ఇటువంటి పరిస్థితుల్లో వారు కూడా ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఈ అహంకారపూరితాన్ని ఈ కుటుంబ పాలనను గద్దెదించాలే ఇక్కడ రామరాజ్యం రావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వం నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఎవరు వచ్చినా స్వాగతిస్తాం.